अवतार मेहर बाबा की जय। मा पेर ताड़पोन हंस मा जनाड़ा मा ऊर जनाड़ा नेनु बाबा पेदलोकी एला वच्चानंटे नाकु ओकप्पुडु संसारं चाला इब्बंदुलु उन्नामु नन्नु ओक आवड़ बाबा सेंटर्लो कार्यक्रम जरुगुतुंदि रम्मनि तीसुकेल्लिंदि वेल्लानु अक्कडिकि वेल्लेटप्पटिकि మా రెడ్డి గారు ఏదో పనిలోకి పురమాయించుకున్నారు. అది భగవంతుడి దేవాల బాబా చెత్తమాల ఆ పని వచ్చింది. అప్పుడు కానించి నేను బాబా గారికి అవుతాను నేను మారలేదు. నాకు అన్ని రకాల నా సంసారం ఇబ్బంది అయినా నాకు బాబా అన్నింటిలోనూ సాయం చేస్తున్నాడు. మా అబ్బాయికి పెళ్ళి అయింది. చాలా సాయం చేసేసారు అందరూ అల్ల పెట్టారు నన్ను. అయినా ఆయన చాలా సెయ్యండి ఇచ్చారు నాకు. చాలా బాగా జరిగింది. ఇప్పటికి కూడా నేను బాబాని మర్చిపోలేను. నాకు ఇప్పుడు కూడా బాబా నాకు కనపడతానే ఉంటారు. ఏ ఇషువులైనా నన్ను నిద్రపెట్టలేదు, నేను ఆయన నిడిచిపెట్టలేదు, నా శరీరం అంతా కూడా ఆయనే నిండున్నారు. అందరిలోనూ నేను ఎవరిలో చూసినా ఈ బాబానే చూసుకుంటాను. నాకు బాబా అంటే చాలా నమ్మకం అండి. మా అబ్బాయికి పెళ్లి మొత్తం పెట్టుకున్నాము. అలా బాబా గారు ద్వారాగానే మేము శుభ్రేఖలు కూడా ఎంచుకున్నాము. అన్నీ ఆయన ఫోటోలు పెట్టి అని బాబాగారి పరంగానే అన్నీ చేసుకున్నాం. అన్ని తేడా వచ్చేస్తున్నా వెనకాల గొడవ కూడా చేయించారు. ఏది తేడా లేదని నేనేమో ధ్యానంలో కూర్చున్నాను. బాబా చూసుకుంటాడని చెప్పాను. మా ఇంట్లో కంగారు పడ్డారు. అయినా నేను లెక్కలేదు, ధ్యానంలోనే ఉన్నాను. నాకు అన్నీ సక్రమంగా జరిగిపోయినాయి. అన్నీ జరిగిపోయి వర్షం వచ్చేస్తున్నాను, ఆ వర్షం కూడా రాలేదు. తర్వాత అన్నీ ఒప్పుడు అయిన తర్వాత మళ్ళీ గురుగారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మంచి వర్షం గట్టిగా కురిసేసింది అక్కడ. అంటే అన్ని రకాల బాబా నాకు చాలా సాయం చేసేదండి. ఇప్పుడు కూడా నాకు చాలా సాయం చేస్తున్నారండి. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా అందంగా బాగానే ఉన్నారండి. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి ఉద్యోగాలు వస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు, చదువుకుంటున్నారు. అంతా బాబా మాకు అంతా బాబా ఇచ్చాను. మాకు బాబా చేసి పని అంటాడు. బాబాకి మాది గోపులంక అండి. నా పేరు అనంతలక్ష్మి. నేను ఇలా బాబా జొన్నాలో బాబా కార్యక్రమాలు గట్రా పెడతా ఉండగా నాకు ఒక అమ్మాయి పుట్టినప్పుడండి బాబా పరంగా తెలిసిందండి. నాకు తెలిసినప్పటికి నాకు పాప పుట్టి 3 నెలలు. మా అమ్మగారు కట్ట చాలా ఇబ్బందిలో ఉండేవాడండి ఆ టయాన్ని. బాబా పరంగా భజనలు అవుతుంది అంటే ఏటో చూద్దామన్నాను. మా అమ్మాయిని మళ్ళీ మా అమ్మగారికి అప్పచెప్పండి. నేను ఆ బాబా భజనకి వెళ్ళాను. భజనకి వెళ్తే అక్కడ అందరూ బాబా గురించి రకరకాలుగా ఇలాగ అలాగానే అన్నీ చెప్తుంటే అది ఆనందం, ఎంతో ఆనందం వచ్చేసిందండి నాకు ఆ టయాన్ని. ఆనందం వచ్చి నేను మా అమ్మగారి దగ్గరికి వచ్చి బాబా పరంగా చెప్తున్నారు ఎన్నో కష్టాలు పడుతున్నాం మనం. ఆ కష్టాలకు బాబా దగ్గరికి వెళ్తే బాబా చూసుకుంటాడు అన్నిటికి అని అండి మా అమ్మగారే చెప్పండి. ఆ బాబా పరంగా బాబా దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ బాధ ఉండదు, అన్ని ఆయనే చూసుకుంటాడు అని ఆ బాబా దగ్గరికి వెళ్ళమని చెప్పానండి. మా అమ్మగారు మా నాన్నగారు కూడా అలాగే బాబా దగ్గరికి వెళ్తే ఎన్నో కష్టాలు కట్ట పట్టాలని మళ్ళీ చాలా సుఖం. ఆ బాబాను నమ్ముకున్నాక బాధలన్నీ ఇదయ్యి చాలా ఇది అయ్యారండి. నేను ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్తుంటానండి. బాబా పరంగా బాబాకే ఇచ్చేసుకుంటానండి. నాకు ఏ కష్టం వచ్చినా కానీ ఆ బాబా దగ్గర ఉండి నేను చాలా ఇదిగా తన కూడా కొంచెం యశనాలకి అలవాటు పడి ఉంటానండి. అయినా నేను అలా వచ్చినా కానీ ఎంతో బాధ ఇది పడి ఆ బాబా పుట్టుకొని కూర్చుని బాబా ఏం చేసినా నువ్వు ఉన్నావో, నా చేతిలో ఏమీ లేదు, అయినా అన్నీ నువ్వే చూసుకోవాలి అని ఆ బాబాకు ప్రార్థించుంటే ఆయనే కొంచెంగా విడుదల ఆ యశనాలకి విడుదలయ్యండి. ఇప్పుడు బాగానే ఉంటున్నారండి. మాకు ఏ లోటు లేదండి తింటాక కట్టాను. చాలా ఇదిగా ఉంటున్నామండి. మేము ఎప్పుడు అంటే ఓబలంకలో పెద్ద జనం తక్కువ అండి. జొన్నాడే వస్తుంటానండి.